హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్ వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీకి సంబంధించి చాప్టర్ వైడ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మొత్తం 37 పరీక్షలను వ్యోమ టీం మీ ముందు ఉంచింది. సంబంధిత వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి, లేదా ఇక్కడ స్కోర్ అవుతున్నటువంటి నెంబర్లను కూడా సంప్రదించగలరు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్కి సంబంధించి సరైనవి గుర్తించండి అని. యూపీఏ ప్రభుత్వం 2006-07 సంవత్సరానికి గాను దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించి స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ఈ వెనుకబడిన ప్రాంతాల నిధి అనేది ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలకు గ్రాంట్ల రూపంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వాటి యొక్క అభివృద్ధికి దోహదపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. మన ఆప్షన్స్లో చూసినట్లయితే దీన్ని 2005-06 నుండి 2014-15 వరకు అమలుపరిచారు. మొదట దేశంలో 200 జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్రీయ సంవికాస్ యోజన పథకంలో విలీనం చేయబడింది. ముందుగా దీన్ని 2006-2007 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి విజయనగరం జిల్లాలో ఈ 250 జిల్లాల్లో విజయనగరం జిల్లా కూడా ఒకటిగా ఉంది. సో మొదట దీన్ని 250 జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. సో మొదటి రెండు ఆప్షన్స్ కూడా సరైనవి కావు. సో ఇది తర్వాత కాలంలో అంటే 2014-15 వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని రాష్ట్రీయ సంవికాస్ యోజన అనే పథకంలో భాగంగా విలీనం చేయడం జరిగింది. సో ఈ పథకంలో మనం చూసినట్లయితే ప్రతి జిల్లాకి అంటే జిల్లాని బట్టి 25 కోట్ల నుండి 40 కోట్ల వరకు కూడా 100% గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తూ ఆ జిల్లాలను అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేసేది. సో మరి ఈ వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్కి నిధులు కేటాయించేది ఎవరు అంటే ప్రణాళికా సంఘం నిధుల్ని కేటాయిస్తూ ఉండేది. తర్వాత కాలంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ పథకాన్ని కూడా మార్పు చేస్తున్నట్లు సో ఎన్డీఏ ప్రభుత్వం తెలుపుతూ దాన్ని రాష్ట్రీయ సంవికాస్ యోజన అనే పథకంలో భాగంగా చేయడం జరిగింది. సో సరైనవి అని అడిగారు కాబట్టి మనకి ఆప్షన్స్ చూసినట్లయితే 1,2, 1,3, 2,3, 3 మాత్రమే. సో మనకి సరైన సమాధానం 3 మాత్రమే. 2006-07 ప్రారంభించబడింది, 2014-15 వరకు కొనసాగింది. సో 250 జిల్లాల్లో దీన్ని ప్రారంభించాం మొదటి విడత. సో ఆంధ్రప్రదేశ్ నుంచి దీంట్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు లాంటి జిల్లాలు ఈ పథకంలో భాగంగా ఎంపిక చేయబడినవి. కడప, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లాలు సో ఈ పథకంలో భాగంగా గుర్తించబడినవి. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం యొక్క లక్ష్యాలను సరైనవి గుర్తించండి అని. సో ఈ రాజీవ్ గాంధీ విద్యుదీకరణ యోజన అనే పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్ని గ్రామాలకు మరియు పేదరిక రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, అదేవిధంగా గ్రామీణ కుటుంబాలన్నిటికీ కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం. అంటే దాదాపు 100 జనాభా కలిగినటువంటి గ్రామాలన్నిటికీ కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం అనే లక్ష్యంగా పెట్టుకున్నది. దాంతోపాటు నీటిపారుదలకు మరియు చిన్న పరిశ్రమలకు కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. యూపీఏ ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం 5 సంవత్సరాల కాల వ్యవధిలో దేశంలోని అన్ని గ్రామాలను విద్యుదీకరించడం, పేదరికపు కింద ఉన్నటువంటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు కల్పించడం, సో అన్ని గ్రామీణ కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం, నీటిపారుదల చిన్న పరిశ్రమలకు వంటి కూడా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని తయారు చేయబడింది. సో సరైనది అన్నప్పుడు మనకి 4 ఆప్షన్లు కూడా సరైనవే. సో దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం దీనదయాల్ ఉపాధ్యాయ పేరిట కొనసాగిస్తున్నది. మరియు 2017 సౌభాగ్య అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి2018 చివరి నాటికి అంటే డిసెంబర్ 31 నాటికి సో 100% విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ కొద్ది మొత్తంలో మిగిలి ఉన్నటువంటి లక్ష్యాన్ని 2019 మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరియు దీనిలో భాగంగా 8 రాష్ట్రాలు 100% విద్యుదీకరణ పూర్తి చేసుకున్నట్లుగా ఒక నివేదికను విడుదల చేసింది. దానిలో మనకి మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, మిజోరం, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లాంటి 8 రాష్ట్రాలు దీంట్లో స్థానం పొందినాయి.
మధ్యప్రదేశ్, త్రిపుర, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, మిజోరం, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. సో ఈ రాష్ట్రాలు 100% విద్యుదీకరణ సాధించినటువంటి రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. సో సమాధానం డి 1, 2, 3, 4 కూడా సరైనవే. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన అనే పథకం గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ద్వారా అమలు చేయడం జరిగింది. చంద్రన్న బీమా పథకంకు సంబంధించి సరైనవి గుర్తించండి అని. 18 నుంచి 68 సంవత్సరాల వరకు ఇది వర్తిస్తుంది. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షల వరకు పరిహారం కల్పిస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య రైతులు సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అనేది అందించబడుతుంది అని. ముందుగా 2016 అక్టోబర్ రెండవ తేదీన ఒక సర్వే ప్రకారం చూసినట్లయితే దేశంలోనే ప్రమాదవశాత్తు ఎక్కువ మంది మరణిస్తున్నటువంటి రాష్ట్రాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. సో ఈ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నటువంటి వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడం మరియు ఇప్పటికే రాష్ట్రంలో 2.5 కోట్ల వరకు ఉన్నటువంటి ఈ అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూర్చడం కోసం, అసంఘటిత కార్మికుల యొక్క లబ్ధి చేకూర్చడం మరియు ప్రమాదాలలో మరణించేటువంటి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడం, సో ఇటువంటి ఎన్నో లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా దేశంలో గుర్తింపబడింది. దీనిలో నమోదు చేసుకోవాలంటే 15 రూపాయల ప్రీమియంతో దీంట్లో నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 134.50 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తోంది ఒక్కొక్కరికి. సో ఈ విధంగా 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గల వారికి ఈ పథకాన్ని 15 రూపాయల ప్రీమియంతో వర్తింపజేస్తూ కార్మిక ఉపాధి కల్పన శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సో దీనిలో భాగంగా పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే తక్షణ సాయంగా 5,000 రూపాయలు గ్రామ సమాఖ్యల ద్వారా అందించబడతాయి మరియు బీమా కంపెనీలు 3 వారాల్లో ఈ క్లెయిమ్ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 30 రోజుల్లో బీమా డబ్బును వారికి అందించే విధంగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరియు మొదటి విడత 1,000 మంది డ్రైవర్లకు దీన్ని కల్పించి పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. 2018 అక్టోబర్ 2 నుంచి మే 31 వరకు 2వ విడత కార్యక్రమం జరిగింది. సో ఈ విధంగా దీని యొక్క మొత్తం అంటే దీన్ని నమోదు చేసుకున్న వారు తర్వాత కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం ద్వారా పూర్తి అంగవైకల్యం కలిగిన 5 లక్షల రూపాయల వరకు పరిహారం అనేది కల్పించబడుతుంది. సో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య రైతులు సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందించబడుతుంది మరియు పాక్షికంగా అంగవైకల్యం సంభవించినట్లయితే 3,62,000 రూపాయల వరకు కల్పిస్తారు. సహజంగా మరణించినట్లయితే 30,000 రూపాయల బీమా అనేది కల్పించబడుతుంది. సో 2017-18 కాలానికి మనం చూసినట్లయితే అధికారిక లెక్కల ప్రకారం 2,46,00,000 మందికి లబ్ధి చేకూర్చినట్లుగా మనకు తెలుస్తుంది. మరియు 2018-19 వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి దాదాపు 140 కోట్లకు పైగానే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. సో మనకి ఆప్షన్స్ చూసినట్లయితే 2, 3 సరైనవి. సో 1లో 18 నుంచి 70 సంవత్సరాల వరకు ఇది వర్తిస్తుంది. సో ఆన్సర్ ఏ. ఈ క్రింది వాణిలో చేనేతకు చేయూత పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి. 75 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచితంగా అందించనుండడం. అమరావతి ప్రాంగణంలో ప్రత్యేకంగా 10 ఎకరాల స్థలంలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. నూలు పరిశ్రమ అంటే నూలు కొనుగోలుదారులకు 20% రాయితీ కల్పించడము. సో మొదటి ఆప్షన్ మనం చూసినట్లయితే ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం 100 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ప్రత్యేకంగా వీరి కోసం 10 ఎకరాల స్థలంలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీరిలో నైపుణ్య శిక్షణ అందించి సో ఈ చేనేత కుటుంబాన్ని అంటే ఈ చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నది. మరియు ఈ నూలు కొనుగోలు చేసే అంశం పైన 30% రాయితీని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో సరైనవి అన్నప్పుడు మనకు 2 మాత్రమే సరైనది. సో ఆప్షన్స్ 1, 2, 1, 3 2 మాత్రమే 1, 2, 3. సో 2 మాత్రమే సరైనది. విద్యాంజలి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది గుర్తించండి అని. సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ విద్యాంజలి అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ప్రశ్న. 2016లోనే ప్రారంభించినటువంటి ఈ విద్యాంజలి కార్యక్రమం ప్రభుత్వ స్కూళ్లలో సామాజిక భాగస్వామ్యాన్ని కల్పించడం. సామాజిక భాగస్వామ్యం ద్వారా
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించి సారీ మెరుగైన విద్యను అందించడం అనేది లక్ష్యంగా విద్యాంజలి పథకం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ సామాజిక భాగస్వామ్యం అనగా రిటైర్డ్ టీచర్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేదా తదితర రంగాల్లో నైపుణ్యత కలిగినటువంటి వారితో విద్యార్థుల్లో అవగాహన ఏర్పాటు చేస్తూ మరియు వారికి తరగతులు నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చునని విద్యాంజలి అనే పథకాన్ని ప్రారంభించింది. సో కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యను అందించడమే లక్ష్యంగా ఈ విద్యాంజలి అనే పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా 2016 జూన్ లో కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంటే విద్యావంతులైనటువంటి వైద్యులు, ఇంజనీర్లు లేదా ఇతర విద్యావంతులు, మేధావులు కనీసం వారానికి ఒకసారైనా వారి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో గడపాలని, తరగతి గదిలో పాఠాలను బోధించాలని దీని ద్వారా సూచించడం జరిగింది. తద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలు దీటుగా మనం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అందించవచ్చు అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. సో మనకి ఆన్సర్ సి. ఈ క్రింది వాణిలో బీమా భరోసా పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి. బీమా భరోసా పథకం లేదా ప్రవాసాంధ్ర బీమా భరోసా పథకంగా పిలువబడే ఈ పథకం గురించి సరైనవి గుర్తించండి. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు ఇది వర్తిస్తుంది. విద్యార్థులకు సంవత్సర ప్రీమియం 75 రూపాయలు, శాశ్వత వైకల్యం సంభవించిన వారికి 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తింపజేస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు మరియు ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రవాసాంధ్రులకు సౌకర్యాలు కల్పించాలి అని, బీమా సౌకర్యాన్ని కల్పించడం కోసం 2017 ఏప్రిల్లో ఈ పథకాన్ని ప్రకటించింది. విదేశాల్లో నివసిస్తూ ప్రమాదశాత్తు మరణించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించింది లేదా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు న్యాయపరమైన సమస్యలు తలెత్తి వ్యయ భారం వారిపై పడకుండా వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఈ ప్రవాసాంధ్ర బీమా భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 18 నుండి 60 సంవత్సరాల వయసు గల వారికి దీన్ని వర్తింపజేస్తూ 3 సంవత్సరాల పాటు బీమా వర్తించడం, అంటే 3 సంవత్సరాలకి ఒక ప్రీమియాన్ని చొప్పున, అంటే ఉద్యోగులకు 150 రూపాయల చొప్పున, విద్యార్థులకు 75 రూపాయల చొప్పున బీమాని కల్పిస్తూ, అంటే 3 సంవత్సరాల ప్రీమియంకి సో వీరికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. సో ఈ బీమా కల్పించడం ద్వారా మరణించిన లేదా శాశ్వత వైకల్యం కలిగినటువంటి విదేశాల్లో ఉద్యోగాన్ని కోల్పోయిన 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 10 లక్షల రూపాయల బీమా అనేది వర్తింపజేస్తారు. సో మన 2లో చూసినట్లయితే విద్యార్థులకు సంవత్సర ప్రీమియం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, కానీ ఇది 3 సంవత్సరాలకు ఒకసారి ప్రీమియం అనేది గుర్తుంచుకోవాలి. సో 2 అనేది సరైనది కాదు. సో మనకి 1, 2 సరైనవి. ఆన్సర్ ఏ. సో ఈ విధమైనటువంటి ఎన్నో రకాల ప్రశ్నలు మన సిడబ్ల్యూటీ మరియు గ్రాండ్ టెస్ట్ లో మీకు కనిపిస్తాయి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.